గంజాయా అయ్యా గంజాయి చూసుకోండబ్బా బాగా పేరుతో సహా గంజాయి కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు నర్సరావుపేటలో తెలంగాణ పోలీసులు పట్టుకుంటారు ఉందా సెల్ఫీ చూడండి బాగా సెల్ఫీ అవుతుంది బాగా ఒకటిగా తెలుగు యువత నాయకుడు తెలుగు యువత నాయకుడు గంజాయి తరలిస్తున్న తెలుగు యువత నేత అరెస్టు ఇది కూడా ఇప్పుడు ఇది 22 23 లో జరిగింది మార్చి మొన్నే ఈ మధ్య అయ్యా గంజాయి మందే మన సోదరులే మన మహిళా తరులే చూసుకో ఊరికైనా దొరికారని చెప్పి పక్కన నిందలేసి నిందలేసి మన పాపాలు ఇవన్నీ ఇవన్నీ మన పాపాలేనన్నా గంజాయి కాదా ఇది కూడా ఏమైనా ట్యాంపరింగ్ అంటావా ఇది కూడా దొంగ ఫోటో అంటావా చెప్పు మన చిల్లర ఎన్ని పెట్టి జనాలు రాకపోతే ప్రిన్సిపల్కి చెప్పి కాలేజ్ పిల్లకాయలు స్కూల్ పాఠాలు చెప్పండి రా నాయన అంటే అది వదిలేసి పిల్లకాయలు పాఠాలు సిట్ వేస్తాడా నా మీద సిట్ కాబట్టి సిబిఐ వేసుకో ఏదో నోరు ఉంది కదా వచ్చాం నెల్లూరు నగరానికి నేను చెప్తున్నాను కదబ్బా అనిల్ అభివృద్ధి చేయలేదు 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు నీకు నచ్చింది చెప్పుకోరబ్బా 2022 ఎలక్షన్స్ పోదాం నేను ఇప్పటికి 3 కోట్లు అయితే నా ఛాలెంజ్ నువ్వు ఓడగొట్టే సత్తా శక్తి ఉన్నాడు కదా సత్తా ఉన్నాడు కదా పంది పెట్టుకో తీసుకోరా 4 సంవత్సరాలు కనిపించకుండా పోయి జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతారని చెప్పి పారిపోయిన వాడిని తీసుకోరా ఇంకోటి ఇద్దరు బెట్టింగా అయ్యా మీ హయాంలో పెట్టారు నా మీద సింగిల్ కేసు ఉందో లేదో చూసుకో మీ పత్రికా విలేకరులందరూ పోయి ఎవరి మీద కేసు ఉందో ఆ కేసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోండి ఏ శాసనసభ్యుడి మీద కేసు ఉందో ఏ శాసనసభ్యుడి మీద కేసు లేదు నా మీద నీ ప్రభుత్వం పాపం జల్లెడ బట్టి నా మీద కేసు పెట్టాలని ఒక నోటీస్ ఇచ్చి బురద జల్లి ఆపేయగలిగారు నేను కేసు పెట్టలా కానీ దాంట్లో ఒక కేసు పెట్టిన ఒక శాసనసభ్యుడు ఎక్కడ ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఎవరి పక్కన ఉన్నాడు ఇది ఒకసారి చూసుకో మాట్లాడేటప్పుడు పాప ఎందుకు మీ పార్టీలో చేరిన తర్వాత కూడా నిందలేస్తావా పాప అతని మీద మీ పార్టీలో చేరిన తర్వాత కూడా గౌరవంగా చూడకుండా అవమానిస్తావు ఎందుకు అంటే మీ ఆ ఛాతికి ఇవన్నీ చెప్పించారనే ఇవన్నీ చెప్పించి మేము మాట్లాడిన తర్వాత నీ మీద కూడా బ్యాడ్ రిపోర్ట్ ఉందని గుర్తుపోసేటంకే మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు ఎవి పుష్పం 2:30 దాకా టైం ఇస్తా కావాలంటే ఎనీ టైం హాఫ్ అన్ అవర్ లో వాళ్తా చర్చికి సిద్ధం రా కొట్టుకుందామంటే యుద్ధానికి సిద్ధం రెండింటికి సిద్ధమే నేను ఎక్కడ వెనకడ చేసేదిలే సరే ఇంకా నారాయణ గారు మాట్లాడింది ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా 8 నెలలు 9 నెలలు ఆయన అభివృద్ధి నా అభివృద్ధి మన సుదీర్ఘంగా మనం చర్చించుకుందాం సుదీర్ఘమైన ప్రశ్నలు ఉంటాయి సుదీర్ఘంగా మనం మాట్లాడుకుంటాం అసలు జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి నీకు ఆడదు నీకు ఆడది నీకు స్థాయి నీ బతికెంత మళ్ళీ చెప్తున్నాను నీ అబ్బ ముఖ్యమంత్రి మీ తాత ముఖ్యమంత్రి దాంట్లో ఎమ్మెల్యే గెలవలేదు తండ్రి చనిపోయిన తర్వాత ఒక పార్టీ పెట్టి నీ అబ్బకి నీ బాబుకి ఇది పోయించినాడు జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి ఉందా సరిగ్గా పలకలేవు నీ నియోజకవర్గాన్ని పలకలేవు ఒక మీటింగ్ ఎత్తుకుంటే 100 బూతులు నువ్వా మాట్లాడేది నువ్వా మాట్లాడేది అట్లా క్యారెక్టర్ గురించి ఎథిక్స్ గురించి నీకు హక్కు లేదు ఇది వర్స్ట్ చీప్ క్యారెక్టర్ నీ పక్కన ఉన్నాడు అమ్ముడు పోయి ఉన్నాడు అని చూసుకో ఫస్ట్ మా గురించి పక్కన పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగారా మమ్మల్ని తిట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లాగి కొట్టినా కూడా మా అన్న కొట్టాడే అనుకుంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చనువు ఉంది నా మీద నేను నాకు అదే ప్రేమ ఉంది ఈరోజు నేను ఉన్నాను అంటే 2 సార్లు ఎమ్మెల్యే ఆయన తరివేసినా వెళ్ళిపోయేదానికి నేను సిద్ధమే నాకేం బాధ లేదు ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆయన వల్ల నా కార్యకర్తలు నెల్లూరు ప్రజల వల్ల కాబట్టి నేను తప్పు చేస్తే ఖండించే హక్కు జగన్మోహన్ ఉంటుంది కానీ ఎప్పుడు నన్ను అన్న ఏమనలేదు అనుకుంటున్నా మీరు ఏమనుకున్నా దానికి కూడా పడేదానికి కూడా నేను సిద్ధమే కాబట్టి నీ తుస్తుకి నీ పరకలకి భయపడేవాడు అనిల్ గారు ఇంకేమన్నాయా
ఎథిక్స్ గురించి. ఎస్, నీ పార్టీలో పోటీ చేసి ఓడిపోయి నీ కార్యకర్తల్ని ఓడగొట్టేదానికి నాకు 50 లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే వెనక్కి పంపించి ఫోన్ చేసి మరి మీ డబ్బులు నాకు వద్దు అని చెప్పిన వ్యక్తి ఎథిక్స్ గొప్పదే? లేకపోతే ఒక పార్టీలో ఉండి జెండా మూసిన కార్యకర్తల్ని, కష్టపడిన కార్పొరేటర్ స్థాయి అభ్యర్థుల్ని, ఆ అభ్యర్థులు పోటీ చేస్తే పక్క శాసనసభ్యుడికి డబ్బులు పంపించి ఓడగొట్టమని చెప్పిన వ్యక్తిత్వం గొప్పదా అనేది ఈ నగర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, నా ఇంటికి 50 లక్షలు పంపిస్తే వెనక్కి పంపించా, పంపించి ఫోన్ చేసి మరి చెప్పిన మీ డబ్బులు నాకు వద్దు సార్, మా దంటాలు మేము పడతాము అని. ఇది అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వం ఆ పార్టీలో ఉండి డబ్బులు నాకు పంపించలేదు, పంపించలేదు అని ఈ రోజుకి కూడా నేను ఒక అలిగేషన్ వేస్తే దానికి సమాధానం చెప్పలా. కట్టుబడి ఉన్నా దాని మీద కూడా మీరు వచ్చేదానికి సిద్ధమైతే ఎవరి వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతున్నారు? కరోనా టైంలో ఏ హాస్పిటల్లో దోపిడీ జరిగిందా? పదంప బంగారం గట్ల గురించి, ఏ బంగారం గట్ల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్దాం? నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ లో వ్యాపారస్తులు ఏ శాసనసభ్యుడిని చూసి గడగడలాడిపోయారు? నన్ను చూసా, నన్ను చూసా. అదే బంగారం గట్ల వ్యాపారస్తులకి 2 సార్లు ఇబ్బంది జరిగితే నేను ఆదుకున్నా, నేను ఫోన్ చేసి ఆదుకున్నా. మీ ఓడి ఎక్కడున్నాడో కూడా తెలియదు, వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతాడని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. సిగ్గుండాలి ఆ పని చెప్పేదాన్ని. ఒక నాయకుడు అనే వాళ్ళు ముందుండి పోరాటం చేయాల్సింది. కార్యకర్తలు కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళు కాబట్టి ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళ కష్టాలతో నిలబడాల్సిన నాయకుడు వాళ్ళు వదిలేసి పారిపోయి నాకు డబ్బులు పంపించి వాళ్ళ వ్యక్తులు ఓడగొట్టమని చెప్పిన వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు గొప్పోడా? పోదాంప నెల్లూరు నగర నియోజకవర్గంలో వ్యాపారస్తులు అందరి దగ్గర పోదాం. నెల్లూరు నగరంలో వ్యాపారస్తులని అనిల్ కుమార్ యాదవ్ వల్ల మేము నష్టపోయాం, అనిల్ కుమార్ యాదవ్ మా దగ్గర డబ్బులు దండేవాడు, అనిల్ కుమార్ యాదవ్ మమ్మల్ని పీడించాడని ఏ వ్యాపార అసోసియేషన్ పెట్టమను వస్తామంటే చెప్పు, వస్తా పోదాం. ఉన్న బట్ట కాల్చి దారిని పోయే ఎవరైనా నా కార్పొరేటర్లు ఏ ఓట్లు వేస్తే అది అనిల్ కుమార్ యాదవ్ అని. అరే పాపం అల్లీపురంలో వాళ్ళు ఆ 4వ డివిజన్ సంబంధించి కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు, డాక్టర్ అశ్విన్ అంటారు. 15 మంది భాగస్థులు పాపం, చిన్న చిన్న దాంట్లో 12 మంది రెడీగర్లు పాపం, వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, దాంట్లో 1 రూపాయి నాది ఉన్నా ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. అజంతానే కూడా దాంట్లో 1 రూపాయి ఉన్నా భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. నా తమ్ముడు ఎస్ అశ్విన్, నా తమ్ముడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్. నేను అధికారం రాకముందే తను ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్, 50 ఇద్దరు డాక్టర్ కలిసి హాస్పిటల్ ఉంది. ఈ రోజు కూడా హాస్పిటల్ ఉంది. వాళ్ళు వ్యాపారాలు చేసుకోరా, వాళ్ళు ఎడన ఆస్తి కొనుక్కున్నా సంపాదించిన దాంట్లో స్థలాలు కొనుక్కున్నా అవి అనిల్ కుమార్ ఏం మాట్లాడతారు? దోపిడీ అంటే అమరావతిలో నీ నారాయణ చేశాడే 100 ఎకరాలు 1000 ఎకరాలు అది దోపిడీ. ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్గా నేనైతే చెప్పాను, రాపోదాం బంగారంగా వెళ్దాం బృందావనం అంట. బృందావనంలో నాకు తెలిసి ఎత్తిరికినా కూడా ఆ గడ్డం వల్ల 200 ఎకరాలు 3 ఖాళీ స్థలం తప్ప గడ్డ ఖాళీ స్థలం ఉందా 4 ఎకరాలు అంట. ఇందుకు చెప్పేది నేను ఎర్రిపోసుకో అని, ఎర్రిపోసుకో ఇందుకు. చెన్నైలో ఇంకోటి ఏదో చెప్పాడు కదా, చెన్నైలో 50 కోట్లు పెట్టిన ఇల్లు కన్నా బాగా జూమ్ చేసుకున్నాయా? నేను చెన్నైలో ప్రిస్టేజ్ విల్లా అనేది పిల్లల చదువుల కోసం, నేను అక్కడ స్కూలింగ్ కోసం ఒక బాడీ ఇంట్లో ప్రిస్టేజ్ విల్లాలో 48 విల్లా నెంబర్లో రత్నవర డెవలపర్స్ పాప అందరినీ నాకు ఇప్పించండి అయ్యా, మాట్లాడి మీరైనా దయచేసి. వాళ్ళు కూడా ఈ నెలాఖరా వాళ్ళ కూతురు పెళ్ళని కాలిగే మాట ఆ తమిళనాడులో మనకి వాళ్ళకి వాసులు జరిగి ఇల్లు ఎత్తుకోలే చచ్చిపోతున్నా. 15 రోజులు తిప్పుకుంటా వచ్చా మనం పోయి ఒక మంచి ఇల్లు కోసం, వాళ్ళకి మనకి వాస్తువులు సరిపోవు, తమిళనాడు డిఫరెంట్ వాస్తు, ఇల్లు దొరకట్లా ఆగస్ట్ 1 ఖాళీ చెప్పడం. కనీసం ఆ 50 కోట్ల ఇల్లు అన్నా ఇస్తే పోయి చేరతా, 50 కోట్ల ఇల్లు ఇస్తే చేరతా. ఇదిగో చూసుకోండి అయ్యా, కావాలంటే మీ ప్రశ్నలు పోయి నేనున్న ఇల్లు ఈ అడ్రస్ ఇది కరెక్టా లేదా ఆ తమిళోడి దగ్గర నాకు ఇప్పిండి అయ్యా, ఎందుకంటే నాకు ఇంటి బాధ తప్పుతుంది పాపం. మళ్ళీ మాలోకం ఎరుగు పుష్పం, ఈ ఎరుపుష్పం నీకు చెప్పాల్సింది ఏంటంటే అయ్యా ఎరుపుష్పం
ఈ ఎకరాలన్నిటికీ ఎవరెవరన్నీ తెలిసిన దానికి కంపం కట్టించుకున్నానే నీ పక్కన ఉన్నాడయా, నీ పక్కనే కూర్చోన్నాడు, ఆయన అడిగుంటే చెప్పేవాడు కదా. మూడు నాలుగు నెలల క్రితం పాపం మా జిల్లా అధ్యక్షుడు కనిపించినట్టే మా గొంతు కోసేసిన అజీజ్ బాయ్ నిన్న మీటింగ్ లా ఒక మా మైనారిటీ సభ్యుడు మా జిల్లా అజీజ్ బాయ్ నిన్న స్టేజ్ మీద నెల్లూరు నగరంలో మీటింగ్ ఉంది, స్టేజ్ మీద ఎందుకు లేడు? నాలుగు నెలల క్రితం మీ అందరి సాక్షిగానే, పత్రికా విలేకరుల సాక్షిగానే ఈ ల్యాండ్ మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, సోయన్సో మాఫియాస్ నెల్లూరులో ఒక స్వాతి ముత్యం ఒక కమలహాసన్ చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ స్వాతి ముత్యం ఎవరు, ఆ కమలహాసన్ ఎవరు, ఆ స్వాతి ముత్యం ఎక్కడున్నాడు, ఆ కమలహాసన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మీ దగ్గరకు వచ్చేస్తే సత్యరసుందుడు అయిపోయా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, అజీజ్ అనే వ్యక్తి మీ జిల్లా అధ్యక్షుడు చెప్పింది అబద్ధాలా? అది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ అన్నిటికీ రింగ్ లీడరు, సింగిల్ నంబర్ లాటరీకి, వైన్ మాఫియాకి, ల్యాండ్ మాఫియాకి, ఈ బెదిరింపులకి, అవన్నిటికీ చెప్పింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే. ఎవరినో ఉద్దేశించి స్వాతి ముత్యం కమలాసన్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్వాతి ముత్యం కమలాసన్ ఇవన్నీ చేసిన కమలాసన్ స్వాతి ముత్యం ఎక్కడున్నాడు? ఇప్పుడు అజీజ్ అబద్ధం చెప్పాడా? తేల్చాల్సిన టైం వచ్చింది, ప్రజలకు కూడా తెలియాలా. అజీజ్ అబద్ధం చెప్పాడా, లేదా అజీజ్ బయటకన్నా వచ్చి అవును నేను చెప్పింది అబద్ధాలే ఈ స్వాతిమూర్తి కమలాసన్ గురించి అంతా, ఆయన సత్య హరిశ్చంద్రుడు మా పార్టీలో చేరిపోయిన తర్వాత అని అయినా చెప్పాలి కదా. అది చెప్పడా? శ్రీధర్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొంతు కోసాడంటే ఏం కోసాడాయా పాపమ్మ? రెండు సార్లు ఎమ్మెల్యే ఇచ్చి గొంతు కోసాడా పాపమ్మ? ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు తెలీదా? 30 సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలో తిరిగి టికెట్ ఇన్ వాళ్ళు, ఈ రోజు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చింది, ఈ రోజు నువ్వే ఎందుకు ఇస్తున్నావు టికెట్? ఆయన ఎమ్మెల్యే కాబట్టి టికెట్ ఇస్తున్నావు. అదే ఆయన జగన్మోహన్ గారు గొంతు కోసిందే. గొంతు కోసేటువంటి ఏదో తెలుసా? ఎవరు పోటీ చేయనప్పుడు 2019లో ఓడిపోతానని తెలిసి కూడా ఒక మైనార్టీ సభ్యుడిని పోటీ చేయించి, ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఎవరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోలేకపోతే జిల్లా అధ్యక్షుల బాధ్యతలు తీసుకుని 4 సంవత్సరాల పోరాటం చేసి వాళ్ళ కార్యకర్తల చేత అటెంప్టివ్ మటర్లు చేయించి కొట్టించుకొని, తలకాయ పగల కొట్టించుకొని, కేసులు పెట్టించుకొని పోరాటం చేసిన వ్యక్తిని గొంతు కోసి పక్కన పెట్టేవి అబ్దుల్ అజీజ్ ని. దాని నాయన గొంతు కోయటం అంటే, ఒకసారి నువ్వు ఎక్కిన ట్రక్ ఉందే, ట్రక్ లారీ ఏదో నాకు తెలియదు, లేకపోతే స్టేజ్ ఏదో నాకు తెలియదు, దాంట్లో ఉన్నారు స్వామి నెల్లూరు నగర కార్పొరేషన్ బాధితులు సంఘాన్ని ఇది చేసిన వ్యక్తులు, ఇది నేను కాదు మీ జిల్లా అధ్యక్షుడే చెప్పాడు. మీ దగ్గరకు వచ్చేస్తే సత్యవరిష్ఠంద్రుడు అంట, లేకపోతే పాపాత్మగా మాట్లాడేటప్పుడు అందుకే చెప్పింది, నువ్వు మా ఊరు పేర్లు ఎందుకురా నాయనా కూనీ చేస్తావా? ఆ దామర మడుగునే దామర మడుగు, ఆమన్ చరల్ని అది ఏదో పేరు పెట్టాడంట, మీ ముందర మీ మందర ఇది పక్కన పెడితే ఒడ్లుని మనం పుట్టి అంటాం, దాన్ని ఏదో పెట్టాడా నాయన అది మాట్లాడకూడదు బాగుంది, ఆ పదం మాట్లాడితే మళ్ళీ చాలా బూతు బూతు బూతురా, ఎందుకురా నాయన కూనీ చేస్తావు పదాలు, మా జిల్లా ఊర్ల పేర్లు ఎందుకు కూనీ చేస్తావు? అనిల్ అభివృద్ధి చేసింది నిల్ల అయ్యా, ఈ రాష్ట్రంలో అనిల్ అనే పేరు గల వాళ్ళందరికీ అయ్యా మీరందరూ నిల్లంట, సరే నన్ను కాదు నాన్న సరే నిల్లన్నాడు, నా పేరు గల వాళ్ళందరూ నిల్లంట. నువ్వు హరినాథపురం ఎంటర్ అయిన బ్రిడ్జ్ ఎవరు కట్టారయ్యా? ఇప్పుడు నువ్వు పోయే పెన్న బ్యారేజ్ ఎవరు పూర్తి చేశారయ్యా? నువ్వు పోయే 4 లైన్ మైపూర్ రోడ్ ఎవరు చేశారని అనిల్ కుమార్ యాదవ్ చేశారు, అనిల్ కుమార్ యాదవ్ చేశారు, మనకి ఏమీ తెలియదు. సరే ఇవన్నీ పక్కన పెట్టు, నేను ఒక సవాల్ విసిరా. ఏమని? 2024లో మనం పోటీ చేసుకుందాం, నువ్వు కాకపోతే నువ్వు ఎవరిని పెడతావో పెట్టుకో, నేను ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తా, నేను గెలిస్తే నువ్వు రాజకీయాలను వదిలేస్తావు. ఈ రోజుకి సమాధానం లేదు. నెల్లూరు జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పిల్లబచ్చ అంటూ నన్ను స్మరిస్తావు, ఆత్మకూరులో స్మరిస్తేవి, నాయుడుపేటలో స్మరిస్తేవి, కోటలో స్మరిస్తేవి, ముత్తుకూరులో స్మరిస్తేవి, నెల్లూరు నగరంలో స్మరిస్తేవి, ఇన్నిసార్లు నా నామస్మరణం చేస్తున్నావు అంటే ప్యాంటులు ఎవరికి తొడుస్తున్నాయి బిడ్డ? బిడ్డ ఎని పుష్పం, ప్యాంటులు ఎవరికి తొడుస్తున్నాయి? ఇన్నిసార్లు నన్ను నా నామస్మరణం చేస్తున్నావంటేనే ప్యాంటు ఎవరికి తొడుస్తుంది బిడ్డ? ఉచ్చబోసుకుని వెనక నుంచి పరిగెత్తండి, వెనకడోగి నుంచి
ఇంత దగ్గరగా చూసి నా గాండ్రింపు చూసి బలి ఉచ్చబోసిపడికి నేను మాట్లాడే భాష ఇంకా చెప్తే బాగుంటుంది ప్రెస్ వాళ్ళు కాదు భయపడి పరుగులు రోజు నుంచి ఈ గురించి మాట్లాడే ఇంకా అన్నంటే అది వస్తుంటది నాకు ఇంత క్లోజ్ నా ఇంత క్లోజ్ నా ఇంత క్లోజ్ నా అదేనా ఇంత క్లోజ్ వచ్చి నిలబడి ఒక భాష మాట్లాడుతుంటే పరుగు పరుడు ఇంకా నిద్రలేసిన అది కనిపిస్తుంది అది